అంటే ఇంకొక పాయింట్, స్మైల్ డిజైనింగ్ అంటే ఒక ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందంటారా? లేదండి. అంటే ఏ ఏజ్ లో గెస్ చేయగలరు వాళ్ళ స్మైల్ సరిగ్గా లేదు అని? కరెక్ట్ గా ఐడియల్ ఏజ్ ఏంటంటారు? ఐడియల్ ఏజ్ అనేది చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పేరెంట్స్లు ఎవరికైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు డెవలప్ అవుతుంటే బిడ్డలకి 7 సంవత్సరాల నుంచే వాళ్ళు కాన్షియస్గా ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఏంటి, 7 ఇయర్స్ నుంచి మానిటరింగ్లో పెట్టచ్చు, అంటే ట్రీట్మెంట్ వస్తే చేస్తామని కాదని చెప్పేది. అప్పుడే మీరు డిజైన్ చేసుకోవాలి అంటే గ్రోత్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి చిన్న బిడ్డలకి పెట్టేవి, అలా పెట్టి మీ పళ్ళ ఆ బిడ్డకి దవడ ఎముక ఎంత పెరగాలి, ఎత్తు రాకుండా ఎలా ఆపాలి అని ముందే ఆపచ్చు. అంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో 7 సంవత్సరాల నుంచి మనం చేయాలి అంటే చేయొచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ రికమెండెడ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అనవసరంగా ట్రీట్మెంట్లు ఎవరికి చేయకూడదు. రెండోది, మీరు 40 డెలివరీల తర్వాత తీసుకుందాం, చాలామంది ఉమెన్లో గమ్స్ వీక్ అయిపోయి స్మైల్ డిఫెక్ట్ వచ్చేస్తుంది, అంటే సందులు రావడం, పళ్ళు జారిపోయినట్టు అయిపోవడం, పళ్ళు ఎత్తు రావడం. అలాంటి ఉమెన్ అంతా ఇప్పుడు ఆ 30-35 తర్వాత నుంచి అందంగా ఉండకూడదు అండి, అందంగా నవ్వకూడదు, డెఫినెట్గా నవ్వచ్చు కదా, వాళ్ళందరికి కూడా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. మెనోపాజ్ దశలో అలాగే షుగర్ వస్తుంది, 50 ఇయర్సే ఉంటాయి, చుట్టని చక్కగా యంగ్గా ఉంటారు, పెద్దగా ఏజింగ్ కనపడదు, స్మైల్ పాడైపోయి ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసుకుంటే ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్యూటిఫుల్గా నవ్వచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు కదా. సో దానికి ఆడ మగ వ్యత్యాసం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఎవరికైనా స్మైల్ డిజైనింగ్ చేసి వాళ్ళని అందంగా తయారు చేయొచ్చు. రమ్య గారు కాల్. రమ్య గారు. మేడం నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, నేను మా పాప గురించి అడగదామని ఫోన్ చేశాను మేడం, డాక్టర్ గారితోటి. చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. మా పాపకి 10 ఇయర్స్ మేడం. ఓకే. తనకి ఫస్ట్ పండ్లు రావడం కూడా లేట్గా వచ్చినాయి, 16 మంత్స్కి వచ్చినాయి పండ్లు. ఆ తర్వాత ఊడటం కూడా, ఇప్పుడు ముందల పండ్లు ఊడక ముందే వెనక పండ్లు వచ్చేస్తున్నాయి. అన్ని స్టెప్పుల వారీగా, అంటే ముందల పండ్లు ఇంకా ఊడనే ఊడలే, లోపల 2 స్టెప్ల పండ్లు వచ్చేసినాయి, ఒకదాని వెనక ఒక్కొక్కటి, అట్లా 4 పండ్లు వచ్చినాయి అండి. వాటికి ఏం చేయాలని అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ దానికి ఏమైనా పరిష్కారం చెప్తారేమోనని కాల్ చేస్తున్నాను. గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్లో భయం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కింది పళ్ళ, ఎస్పెషల్లీ కింది పళ్ళ దగ్గర పై ముందర వరుసలో ఎక్కువ చూస్తారు ఈ కండిషన్ అనేది. సో పాల పళ్ళు ఉండగానే ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ శాశ్వత దంతాలు బయటకు మొలుస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? గట్టిగానే ఉంటాయి, ఎంతకి ఇవ్వడం, 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఉడకుండా ఉంటే డాక్టర్ గారు హెల్ప్ తీసుకోవాలండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఏదైతే పాల పని ఇరుక్కుపోయి ఉందో దాన్ని డాక్టర్ గారు జస్ట్ చిన్న మత్తి ఇచ్చి తీసేస్తారు. బిడ్డకి ఏమి ఇబ్బంది ఉండదు, ఇలా స్ప్రే కొట్టి ఇలా అంటే అలా వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఆ వెనకాతలు ఆగిపోయిన పళ్ళు మన నాలుక మాట్లాడేటప్పుడు, నాలుకను వాడేటప్పుడు నాలుక ప్రెషర్తో వెనకాతల పళ్ళు ముందుకు జరిగిపోతాయి. వెరీ సింపుల్. సో పిల్లల 10 ఏళ్ళకే మీరు తొందరగా ఫీల్ అయ్యారు అది. సో ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అక్కడికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే పాత్రంటికి రాగలిగితే మీరు చాలా ఒక 5 నిమిషాలు జాబ్ అండి. తర్వాత కొద్ది రోజులకే ఆ పళ్ళు సర్దుకుంటాయి. ఒకవేళ సర్దుకోకపోయినా 10 సంవత్సరాల క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేము, 12-13 సంవత్సరాలకి మనం క్లిప్పుల్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ముందుకి ఎంత ముందుకి వెనక్కి ఉన్న పళ్ళని వాటిని బ్యూటిఫుల్గా వరుసలోకి తీసుకురావచ్చు. పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, 13 సంవత్సరాల కల్లా పాల పళ్ళు అన్నీ పోయి శాశ్వత దంతాలు రావాలి, లేకపోతే వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. 12-13 సంవత్సరాలకి క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ అన్న ఎత్తు పళ్ళు, వంకరగా వంకరకి ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు, సందులున్న పళ్ళు, ఎలాంటి పళ్ళు వరుస ఉన్నా దాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో పిల్లలకు అసలు పెయినే ఉండదు. కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసుకోండి.